నమస్తే మిత్రులారా వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ విత్ జనం టీవీ శంకర్ ఇక్కడ కేసీఆర్ ఫోటో ఇచ్చిర్రు టార్గెట్ గుజరాత్ అని చెప్పి పోటీ చేద్దామా వద్దా అని చెప్పిర్రు ఇదే పేపర్లో రాసిర్రు దిశ పేపర్లో రాసారు దిశ పేపర్ సంబంధించి మరి టార్గెట్ గుజరాత్ అంట తెలంగాణ అయిపోయింది మునుగోడులో అన్ని ఎగ్జిట్ పోల్స్లో టీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పిండ్రు ఆ హుషారుతోటే కేసీఆర్ మీటింగ్ పెట్టినట్టు టార్గెట్ గుజరాత్ పోటీ చేద్దామా వద్దా డోలాయమానంలో సీఎం కేసీఆర్ మోడీని డికొట్టడం సాధ్యమేనా ప్రగతి భవన్ జోరుగా కసరత్తు మాజీ సీఎం వాఘేలా సహకారం త్వరలో ఢిల్లీ స్థాయిలో మంతనాలు బిఆర్ఎస్ ఎంట్రీపై కొలిక్కిరాని ప్లాన్ ఇంకేం రాసిన చూద్దాం మూడోసారి పిఎం టూర్కు కేసీఆర్ దూరం ఈ నెల పన్నెండున రాష్ట్రానికి ప్రధాని రామగుండంలో జిల్లా మంత్రికి బాధ్యతలు ప్రధానమంత్రి రెండు సార్లు ఇచ్చినా కూడా కేసీఆర్ కలవలేదు ఈసారి అంటే ముచ్చటగా మూడోసారి వస్తుండో మూడోసారి కూడా కేసీఆర్ కలిసే ఆలోచనలు లేనట్టు మనకు తెలుస్తుంది ఆ కలిసేదాన్ని రామగుండం జిల్లా ఇన్ఛార్జి మంత్రికి బాధ్యతలు ఇస్తున్నట్టు తెలుస్తుంది మరి అయితే ఇక్కడ ఇంకేం రాసిరు బీజేపీతో ఆమె తూమి తేల్చుకునేందుకు రెడీ అయిన గులాబీ బాస్ ఈసారి గుజరాత్ పై ఫోకస్ పెట్టారు ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సొంతగడ్డపైనే పోటీ చేసి సత్తా చాటేందుకు అవుతున్నట్లు సమాచారం తెలంగాణ నుంచి వెళ్ళి అక్కడ స్థిరపడ్డవారు అధికంగా ఉండే సెగ్మెంట్లలో పోటీ చేస్తే ఎలా ఉంటుంది అనే విషయంపై ఆరా తీస్తున్నారు ఇందుకోసం రాష్ట్ర ఇంటెలిజెన్స్ బృందాలు పలు సెగ్మెంట్లలో సర్వేలు నిర్వహిస్తున్నట్లు సమాచారం అక్కడ వ్యాపారాలు చేస్తున్న తెలంగాణ వారితో మాట్లాడి పోటీకి ఒప్పించేందుకు ఇంటెలిజెన్స్ బృందాలు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం మొత్తం మీద మునుగోడులో గెలుస్తున్నటువంటి తరుణంలో అదే జోస్ తోటి అదే స్పీడ్ తోటి గుజరాత్ ను టార్గెట్ చేసిండు కేసీఆర్ అంటే ఒక అరవింద్ ఒక కేజ్రీ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎట్లయితే ఢిల్లీలో ముఖ్యమంత్రి అయ్యిండు తర్వాత పంజాబ్ మీద టార్గెట్ చేసి పంజాబ్లో అధికారంలోకి తీసుకొచ్చిండు తన పార్టీని అట్లాగే ఇప్పుడు గుజరాత్ మీద ఎట్లయితే ఫోకస్ పెట్టిండో కేసీఆర్ కూడా అట్లాగే తెలంగాణలో పర్ఫెక్ట్గా పాలన అందిస్తూ వేరే రాష్ట్రాల మీద మోడీ అమిత్ షా వీళ్ళ సొంత గడ్డపైనే పోటీ చేసి కేసీఆర్ పవర్ ఏందో వాళ్ళకి చూపెట్టాలని ఆలోచనలో ఉన్నట్టుండు ఒకవేళ అక్కడ కేసీ కేసీఆర్ తరఫున టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ తరపున ఎవరు పోటీ చేయాలనే ఆలోచనలో ఉంటే అక్కడ బీజేపీకి వ్యతిరేకంగా టీ బీఆర్ఎస్ వర్గాలు లేదా టీఆర్ఎస్ వర్గాలు అక్కడికి పోయి మోడీ చేస్తున్నటువంటి దాని మీద తెలంగాణలో టీఆర్ఎస్ వాళ్ళను ఎట్లా కొనుగోలు చే చేసి పట్టపకలే దొరికిపోయారో వివిధ రాష్ట్రాలలో ఎట్లా ఎమ్మెల్యేలను కొని అధికారంలోకి వచ్చిరో వక్రమార్గంలో అవన్నీ గుజరాత్లో చెప్పి గుజరాత్లో బీజేపీని రాకుండా చేసేందుకు కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నట్లు మనకు సమాచారం